యువత తమ లక్ష్యాలు సాధించి ముందుకు సాగాలన్నారు బోధ్ ఎస్ఏ దివ్యభారతి। బోధ్ మండల కేంద్రంలోని మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కి ముఖ్య అతిథులుగా బోధ్ ఎస్ఏ దివ్యభారతి బజార్ హత్నూర్ ఎస్ఏ అజయ్ పాల్గొన్నారు। అనంతరం యువకులను ఉద్దేశించి ఎస్ఏ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉన్నది అని అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలని తెలిపారు। యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి అని తెలిపారు। ఇలా యువకులకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్న మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని తెలిపారు। యువకులు తమ లక్ష్యం సాధించడం కోసం పోలీసుల తరపున తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు। అలాగే మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ వారు చేసే సేవలు కూడా అమోఘమని తెలిపారు। మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు। అనంతరం ఎస్ఏలు దివ్యభారతి అజయ్లు జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు। तो सिटी वालों तो बोलते हैं फिजिकल में चुट्टा आब्वियसली चूस्ट कदा इकन गटर रनिंग अवी बार ओवर द नाइट नोटिफिकेशन वन तरह ओवर द नाइट अंत वारं इन नोटिफिकेशन वाचा 10 रोज 15 रोज प्राक्टिस नीने कोटेस्ता अंत क्वालिफाई अतनेमो मेरिट राकपोवच्चु अदेमी इप्पटि को मुझे आलोचन तो सर मैं जॉब पक्ना फिजिकल फिट उठा कदा रनिंग इवन एक्सरसाइज फिजिकल फिटनेस हेल्थ परंगा बागुंटदी मीकु अक्कड मेरिट कोट्टडानिकि कूडा एक्कुव चांसेस उंटायि मन प्राबबिलिटी एक्कुव पेंचुकोवालि दांतो पाटुगा इप्पुडे नोटिफिकेशन वच्चिन तर्वात चदवलेदनुकुंटे मुंदे रोज 1-2 अवर्स सायंत्र डेली एटे क्रिकेट आड़ता अलवाटा इपड़े ఒకేసారి नोटिफिकेशन వచ్చిన తర్వాత మనకు అంత టైం ఉండకపోవచ్చు। ఇంకా కాంపిటీషన్ లో మనం వెనకబడిపోతాం। అది ఇప్పటి నుండి ఒక డైలీ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అంతా కలిసి మామూలుగా ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడడం వాలీబాల్ ఆడడం చేస్తారు కదా సాయంత్రం టైంలో। అదే మీరు ఒక మధ్యాహ్నం కానీ ఏ టైంలో కానీ అట్లా ఒక రూమ్లో తీసుకొని చదువుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను। ओके ना आगे